आदाब नाजरीन, के डिजिटल में आपका खैर मकदम है। चलिए आज की खबरों पर एक नज़र डालते हैं। कामारेड्डी ज़िले सतह में मंगल के दिन ज्योतिबा पोले की यौम पैदाइश के जश्न के जोश व खरोश से मनाया गया और उनकी तस्वीर को फूलों के हार से सजाया गया। ज़िले में कायम करदा प्रोग्राम में रियासत के वज़ीर ज़िरात पोचारम श्रीनिवास रेड्डी और जुक्कल रुकने असम्बली हनुमंत शिंडे, ज़िला कलेक्टर सत्यनारायण, SP श्वेता रेड्डी ने शिरकत की। पोले के मुजस्मे को फूलों के हार से सजाया गया। ज़िला कामारेड्डी बल्दिया ऑफिस के रूबरू मौजूद ज्योतिबा फूले के मुजस्मे को फूल चढ़ाकर खिराज तहसीन पेश की। इस मौके पर रखे गए जलसे में रियासती वज़ीर ज़िरात पोचाराम श्रीनिवास रेड्डी ने बात करते हुए बताया कि ज्योतिबा फूले की खिदमात आवाम के लिए बहुत ही कारसाज है। इसी तरह हर एक को काम करना चाहिए। ख्वातीन को समाज में बराबर का हक दिलाने के लिए ज्योतिबा फूले ने कई तरह के काम किए हैं और तमाम को तालीमी मैदान में बराबर हक के लिए लड़ने वाले ये एक अजीम हस्ती रहे हैं। और तेलंगाना के वज़ीर आला के चंद्रशेखर राव ने तेलंगाना में बड़ी तादाद में अकामती स्कूल्स कायम किए हैं। इस मौके पर कामारेड्डी ज़िला कलेक्टर इन सत्यनारायण ने खिताब करते हुए बताया कि तालीम से ज़िंदगी में तब्दीली रोनुमा होती है और ज्योतिबा फूले तालीम सिखाने के लिए इनकी ज़िंदगी को वक्फ कर दिए और अपनी ही बीवी को सबसे पहले तालीम दिलाकर समाज में ख्वातीन को तालीमी मैदान में बराबर हिस्सा दिलाने की कोशिश की। और इस मौके पर कामारेड्डी ज़िला SP शिवदा रेड्डी ने भी खिताब किया। इस मौके पर जॉइंट कलेक्टर बी सतया, RDO श्रीनिवास, सदर नशीन बल्दिया पीपरी सुषमा, नायब सदर नशीन बल्दिया मसूद अहमद, TRS खायदीन गैनी श्रीनिवास, कल्ला गणेश, डॉक्टर पुट्टा मलिक अर्जुन, संगी मोहन, राजा लिंगम और दीगर शरीक थे। మహాత్మా జ్యోతిబా పూలే ప్రెస్కు మీడియాతో పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జ్యోతిబా పూలే జయంతి. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు, తెలంగాణను తాకట్టు పెట్టారు. కానీ తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో పంచేతమని ముందుకెళ్ళాను, దానివల్ల సాధించుకున్నా. డెఫినెట్గా మనకు సావిత్రి బాలక్క అలాగే జ్యోతిబా పూలె ఏదైతే చెప్పిండో ఆ స్ఫూర్తిని తీసుకొని గొప్ప వ్యక్తులయ్యి ఈ మానవ సమాజానికి అలాంటి కావాలని ఈరోజు మీరు ఆశీర్వాదం పొందారు. ఎక్కడైతే ఈ కార్యక్రమం చేశారో వారి ఆశీర్వాదం పొందారు. ఆ టీచర్లు కూడా ఈ కార్యక్రమం టేకప్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి, అన్ని మండలాల నుంచి, అంతేకాకుండా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. సమయం ఎక్కువైంది కనుక ఒకటి, రెండోది ఆయన నీలో మైక్రో సర్జరీ అయింది. పోలిస్ట్గా చెప్పారు, అన్ని విషయాలు టచ్ చేశారు. దీంట్లో ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్లు కొంతమంది వ్యక్తులు చెప్పినట్టు ఇందాక మహాత్మా గురించి చెప్పారు. ఇందాక కూడా వాళ్ళు చెప్పారు జ్యోతిరావు పూలికి మాత్రం మహాత్మా అఫీషియల్గా డిక్లేర్ చేశారు, మహాత్మా గాంధీ గురించి తెలియదన్నారు. మహాత్మా గాంధీ కూడా వీరి మహాత్ముడే అన్నాడు. మహాత్ముడు అంటే అందరూ తెలుసు, మనం అందరం ఆత్మలం, పరమాత్మ ఉంటాడు, ఆత్మ పరమాత్మే ఉంటుంది. జయంతులు ఎందుకు చేసుకుంటాము అంటే వాళ్ళ స్పిరిట్ని గుర్తు చేసుకోవడానికి, వాళ్ళు ఏ విలువల కోసం అయితే ఉన్నారో వాళ్ళు ఎందుకు మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకుంటున్నామో అందరినీ గుర్తు చేసుకోం. 132వ జయంతి అంటే అది చిన్న మాట ఏం కాదు, ఎందుకు గుర్తు సో అదే విషయాన్ని ఒక్కసారి నాకు తెలిసినంత మటుకి వీళ్ళందరినీ కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇంకొక విషయము, జ్యోతిబా పూలే గురించి కానీ సావిత్రిబాయి పూలే గురించి కానీ తెలుసుకోవాల్సింది, ఏది చేసిన తను ఉమెన్ ఎడ్యుకేషన్ అంటే నాకు ఎక్కడ ఐ వై నాకు ఎందుకు అంత నేను పర్సనల్లీ ఎందుకు గౌరవిస్తానంటే ఒకే విషయం, వివక్ష అనేది ఏదో కుల వివక్ష మటుకే చూశాడు. సరే, కులం అప్ హెల్డ్ కోసం కుల ఆప్టిట్యూడ్ తోటి నేను నా చేతనైనంతలో ఏం చేస్తానని ఇందాక జైసీ గారు చెప్పినట్టు మనం వేరే వాళ్ళ కోసం ఏం చేస్తాము అనేది చూస్తే డెఫినెట్లీ మనం అందరి కోసం అన్నా
భావనలో అందరూ ముందుకెళ్తే డెఫినెట్లీ ఈ రోజు కాకపోయినా రేపు అందరూ సమాజం మొత్తం ఒకే విధంగా కూడా कामारेड्डी जिले में ज़िरात के अहदेदारों ने पुलिस के ज़ेर क़यादत अनाज के बीजों की दुकानों पर छानबीन की, दुकान के अनाज के बीजों का मायना किया और बताया कि हुकूमत के अहकाम को हर एक दुकानदार अमल करना चाहिए। ज़िले कामारेड्डी में ज़िरात के अहदेदारों ने पुलिस के हमरा अनाज के दुकानों की छानबीन की। इस मौके पर ADA रामाकृष्णा ने बात करते हुए बताया कि हुकूमत के खिलाफ जाकर अनाज के बीजों की खरीदी नहीं करना चाहिए, ऐसा करने पर कानूनी कार्रवाई की जाएगी। किसान लाइसेंस कुर्दा दुकान ही से अनाज के बीजों की खरीदी करें। किसान खरीदी करते वक्त ये बात अपने जहन में रखें, बीजों के पैकेट्स पर मौजूद लेबल पर गौर, इसी तरह तैयार कुर्दा पर नज़र डालें और बीजों को हमेशा थैलों में रखने का मशवरा दिया और दुकानों में बीजों के ताल्लुक से मौजूदा रिकॉर्ड्स का भी चेक किया। इस मौके पर SI विनय कुमार, संपत और दिगर मौजूद थे। योगा के उस्ताद रामदेव बाबा ने बताया कि मरीजों को योगा एक दवा की तरह काम अंजाम देता है। मरीजों को योगा करने से बीमारियों से छुटकारा मिलता है। रामदेव बाबा ने बचपन ही से योगा सीखे हैं और मरे दम तक योगा करेंगे। जुलाई 21 के दिन योगा का दिन मनाने के लिए फख्र का इजहार किया। थोड़ा मंडल में बस डूबे के रूबरू मैदान में योगा के प्रोग्राम में योगा उस्ताद रामदेव बाबा ने शिरकत की और खिताब करते हुए बताया कि दूसरे मुल्कों के चीज़ों का इस्तेमाल ना करें और ना ही खरीदने का मशवरा दिया। इसी वजह से पतंजलि के ज़रिए आने वाले आमदनी से सेहत और तालीम के लिए करोड़ रुपये इस्तेमाल में लाए जा रहे हैं। समाज में दलित एक हिस्सा है, इन पर हो रहे हमलों की हर एक मजम्मत करना चाहिए। और देखो ये छोटे एक बार ऐसे बैठो पद्मासन में, ये पकड़ में नहीं आ रहा, इसका मतलब गड़बड़ घोटाला है। इतना ये बहुत अच्छा आसन है, दो मिनट कर लेना, एक दो मिनट। ये सर्वांगासन, फिर पैर पीछे टिका लिए तो हर आसन हो जाता है। करना और नहीं करना, पहले पसीने से नहाना, मैं रोज पसीने में नहाता हूं एक बार सुबह। हाँ, ये नियम है मेरा, फास्ट चीटिंग करते हैं। चले जा, पूरे पैर जमीन पर टिका दिए, ऐसे पंजे जमीन पर गिरते सीधे, फिर आगे झुक जाओ, सांस टांग आगे।
इतने बड़े भारत देश में इतने छोटे पासवान में आने का जो उन्होंने प्रयत्न किया उसके लिए उनको मैं बहुत बहुत प्रणाम और एक बार प्रणाम करता हूँ। बाबा जी ने योग, जैविक खेती और उसके साथ ही पतंजलि उत्पादनों के साथ में पूरे दुनिया के लोगों का सेहत अच्छा रखने का काम किए। आज हम जो भी अच्छे दिख रहे हैं, अच्छे रह रहे हैं, वो सिर्फ और गुरु जी का अपने वरदान है, इसलिए सब लोगों को एक प्रणाम करना चाहिए। गवर्नमेंट वेब कामारेड्डी रुकन असेंबली जनाब गंबा गोवर्धन साहब ने अपने बयान में बताया कि तेलंगाना हुकूमत की तरक्की को देखकर कई लोग टीआरएस पार्टी में शामिल हो रहे हैं। तेलंगाना रियासत केसीआर के ज़ेर क़यादत तमाम तबकों में फलाही स्कीमात अमल में लाए हैं, ऐसे वज़ीर आला मुल्क भर में कहीं भी नहीं हैं। जिला कामारेड्डी के आरएनबी गेस्ट हाउस में रुकन असम्बली गंपा गोवर्धन के जेर निगरानी में पीडीएसयू जिला सदर रविंदर ने अपने 50 हामियों के साथ टीआरएस पार्टी में शुमूलियत इख्तियार की। इन्हें रुकन असम्बली गंपा गोवर्धन ने पार्टी खंडवा पहनाकर पार्टी में खुश आमदीद किया और इस मौके पर रुकन असम्बली गंपा गोवर्धन ने खिताब करते हुए बताया कि तरक्की की राह में तेलंगाना रियासत बहुत आगे रहकर अव्वल दर्जे मुकाम पर पहुँच चुका है। तेलंगाना हुकूमत के मौजूद फलाही स्कीमात को देखकर मुल्क भर में ऐसी ही स्कीम अमल में लाने की कोशिशें जारी हैं। गरीब आवाम के लिए बेडरूम डबल घर, वजीफा कल्याणी लक्ष्मी शादी मुबारक, मिशन काकतिया, मिशन भगरिता, किसानों के लिए फलाही स्कीमें चल रही हैं। इस मौके पर टीआरएस कायदीन पिपरे अंजनेलू, गोपीगौड़, भानु प्रसाद, साईगौड़ और दिगर मौजूद थे। కామారెడ్డి జిల్లా పీడిఎస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర పీడిఎస్ ఉపాధ్యక్షులు అగ్గి రవీందర్ గారు పీడిఎస్కు రాజీనామా చేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారిని, వారి మిత్రబృందాన్ని మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు విద్యార్థి నాయకునిగా కామారెడ డి, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యార్థి నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి రవీందర్ ఉద్యమం నుంచి మొదటి నుంచి తెలంగాణ పోరాటంలో పాల్గొని ఉద్యమాన్ని, ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి విద్యార్థి నాయకుడు రవీందర్ ఈరోజు వచ్చినటువంటి అవకాశాలను వాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఏదైతే ఉద్దేశం ఉండనో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈరోజు విద్యార్థి దశ నుండి రాజకీయాలకు రావాలనే ఒక ఆకాంక్ష రావడం, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని కార్యక్రమాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి వారికి అండగా ఉంటాం, వారి చేతిని మరింత బలం చేసి మేము కూడా చేయి చేయి కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముందుకు సాగుదామని వచ్చినందుకు మనస్ఫూర్తిగా అగ్గి రవీందర్ గారికి, వారి మిత్ర బృందాన్ని అందరికీ నేను పేరు పేరున స్వాగతం సుస్వాగతం, టీఆర్ఎస్ పార్టీలోకి వెల్కమ్ చెప్తూ వాళ్ళందరికీ రాజకీయంగా వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నా తప్పకుండా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నా. జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పల్లి సర్కారీ ప్రైమరీ స్కూల్ మే మహాత్మా జ్యోతిబా పూలే కే పైదాయిష్ కే దిన్ కో బడే జోష్ వ ఖరోశే మనాయా గయా. इस मौके पर असातिज़ा भी शामिल हुए। निजाम सागर मंडल के उड्डेपल्ली मोहदे के सरकारी प्राइमरी स्कूल में महात्मा ज्योतिबा फूले की 152वीं यौम पैदाइश बड़े जोशो खुरस के साथ मनाई गई। इस मौके पर स्कूल के मुदरसिन और तुलबा ज्योतिबा फूले की तस्वीर पर फूलहार चढ़ाए। इस मौके पर स्कूल के सदर मुदरिस ने बात करते हुए बताया कि समाज में आज जो ख्वातीन का बावकार मुकाम है वो ज्योतिबा फूले की कोशिश का नतीजा है। इन्होंने ख्वातीन को तालीम दिलाने के लिए बहुत जद्दोजहद की। इस मौके पर सीआरपी श्रीधर, टीचर्स और विठल राव लक्ष्मण, समंता, पद्मा और दिगर मौजूद थे। ఈరోజు మా పాఠశాలలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే 1827 ఏప్రిల్ 11 మహారాష్ట్రలోని సతారాలో జన్మించాడు. తన తండ్రి గోవిందరావు పూలే పూల వ్యాపారం చేశాడు. ఇతను ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. తర్వాత మరి ఇతనికి చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించినటువంటి ఒక ముస్లిం టీచరు మరియు ఇతని ఇంటి పక్కనే ఉండే ఒక క్రైస్తవ మత పెద్ద ఇతన్ని స్కాటిష్ మిషనరీ నడుపుతున్నటువంటి పూణేలో ఒక పాఠశాలలో చేర్పించి విద్యను నేర్పించడం జరిగింది.
మరి ఇతను 13 సంవత్సరాల వయసులోనే 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జ్యోతిబా పూలేతోని వివాహం జరిపించారు. సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి స్త్రీలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబా పూలే ఆడపిల్లల కోసం బాలికల పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని నిర్మూలించాలని చెప్పేసి కంకణం కట్టుకోవడం జరిగింది. బాల్య వివాహాలు జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో కూడా వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం మరియు ఆ వితంతువుల కోసము ఒక కేంద్రాన్ని కూడా స్థాపించడం, బాలికల కోసం ప్రత్యేకంగా సేవా సదనాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ జ్యోతిబా పూల యొక్క సేవలు. आज की खबरें बस यहीं तक. शब्बा खैर. देखते रहिए के डिजिटल.